కడప జిల్లా పులివెందుల ప్రజల సౌకర్యార్థం ఏపీ ప్రభుత్వం పులివెందులకు రెండు డాల్ఫిన్ లగ్జరీ బస్సులను కేటాయించింది. ఈ బస్సులను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల క్షేమం కోసం జగన్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఉంటున్నారని, అందులో భాగంగా పులివెందుల నుంచి దూర ప్రాంతాలైన విశాఖపట్నం, హైదరాబాద్ పట్టణాలకు ప్రయాణం సులభతరం చేయాలన్న సంకల్పంతో డాల్ఫిన్ లగ్జరీ బస్సులను పులివెందులకు కేటాయించడం జరిగిందని అన్నారు. దీని ద్వారా ప్రజలు సురక్షితంగా దూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునే వెసులుబాటును కల్పించిందని అన్నారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ప్రజా ప్రతినిధులు కలిసి సీఎం వైఎస్ జగన్ కు విన్నవించగా అడిగిన వెంటనే బస్సులను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఇందుకు సీఎం కు ధన్యవాదాలు తెలుపుతున్నామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి గారు పులివెందులకు వచ్చినప్పుడు మున్సిపాలిటీలోని మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్, మున్సిపాలిటీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ముఖ్యమంత్రి గారిని కలిసి కొన్ని వినతులు ఆయనకు ఇవ్వడం జరిగింది. అందులో ఒక వినతి ఏమిటంటే, పులివెందుల నుంచి హైదరాబాద్కు, ఇక్కడి నుంచి విజయవాడకు వోల్వో బస్ సర్వీసులు స్టార్ట్ చేయించండి అని చెప్పి అడిగారు. మరి వారు ఏదైతే ముఖ్యమంత్రి గారిని అడిగారో అది ఇవాళ కార్యరూపం దాల్చుతూ ఉంది. దాదాపు 12-14 మంది డ్రైవర్లకు వోల్వో బస్సుకు సంబంధించిన డ్రైవింగ్కు సంబంధించిన ట్రైనింగ్ కూడా